गाइस वीडियो लो मनम ह्यूमन स्पर्म माइक्रोस्कोप लो एग्जैक्टली एला कनिपिस्तुंदी पेंसिल टिप टूथपेस्ट साल्ट एंड मन हेयर इवन्नी माइक्रोस्कोप लो चूस्ते एला उंटायो चूद्दाम। सो वीडियो नी एंड वरकु चूडंडी। ब्लड सेल्स ह्यूमन बॉडी लो चाला मुख्यमैनदी ब्लड। गाइस मीरु ब्लड नी माइक्रोस्कोप लो चूस्ते मीकु इलांटी व्यू कनिपिस्तुंदी। మీకు ఈ చిన్న చిన్న డాట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, వీటినే రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు। వీటిలో న్యూక్లియర్స్ ఉండవు, ఎందుకంటే వీటి ప్రొడక్షన్ డైరెక్ట్గా బోన్ మ్యారియోతో జరుగుతుంది। అండ్ మీకు ఇందులో వైట్ బ్లడ్ సెల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ పిక్చర్లో వైట్ బ్లడ్ సెల్స్ డార్క్ కలర్లో కనిపిస్తున్నాయి। ఈ వైట్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ కంటే పెద్దగా ఉంటాయి అండ్ ఇందులో న్యూక్లియర్ సెల్స్ ఉంటాయి। ఈ వైట్ బ్లడ్ సెల్స్ రోగాలతో పోట్లాడుతాయి అండ్ హ్యూమన్ బాడీని హెల్త్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి। హ్యూమన్ స్పర్మ్, మీరు నార్మల్గా స్పర్మ్ని చూసి ఉంటారు అండ్ ఇలాంటి గ్రాఫిక్ డిజైనింగ్ స్పర్మ్ వీడియో కూడా చూసి ఉంటారు, బట్ స్పర్మ్ని మైక్రోస్కోప్లో ఉన్న పిక్చర్ చూస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం। ఈ పిక్చర్లో మీకు చిన్న చిన్న చాప పిల్లల్లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవే మేల్ అసలైన స్పర్మ్। ఈ స్పర్మ్ పార్టికల్స్ ఇలానే కదులుతూ ఉంటాయి, ఇవి ఇలాగే ఫీమేల్లోకి వెళ్ళి ఏదో ఒకటి ఫీమేల్ ఎగ్తో ఫెర్టిలైజ్ అవుతుంది। ఎగ్ ఆల్క్, ఉడకపెట్టిన ఈ బాయిల్డ్ ఎగ్లో ఉన్న ఈ పచ్చసొన ఎగ్ ఆల్క్ మైక్రోస్కోప్లో ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూడవచ్చు। ఈ ఎగ్ పచ్చసొన వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఇందులో ఒమేగా 3 కొవ్వు అండ్ ఏడిఈ విటమిన్స్ అండ్ బి12 పుష్కలంగా ఉంటాయి। టూత్ పేస్ట్, మీరు ప్రతిరోజు బ్రష్ చేస్తారు కదా, డిఫరెంట్ డిఫరెంట్ టూత్ పేస్ట్ని వాడతారు బ్రష్ చేయడానికి, కానీ మీకు తెలుసా మైక్రోస్కోప్లో టూత్ పేస్ట్ ఎలా కనిపిస్తుందో? ఓకే లెట్స్ గో, ఇప్పుడు చూద్దాం। గైస్ మీరు టూత్పేస్ట్ని మైక్రోస్కోప్లో చూస్తే మీకు ఇలాంటి వ్యూ కనిపిస్తుంది, ఇందులో మీకు డాట్స్ లాగా కనిపిస్తున్న ఇవే టూత్పేస్ట్కి కలర్ని ఇస్తాయి అండ్ వీటిని పెద్ద మైక్రో బబుల్స్ అంటారు। అండ్ మీకు ఇక్కడ ఈ చిన్న మైక్రో పార్టికల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవే మీ టీత్స్ని క్లీన్ చేయడంలో సహాయపడతాయి। పెన్సిల్ టిప్, పెన్సిల్ని ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో యూజ్ చేసే ఉంటారు। మీరు నార్మల్గా పెన్సిల్ని చూశారు, బట్ మైక్రోస్కోప్లో చూస్తే అది ఎలా ఉంటుందో తెలుసా మీకు? మైక్రోస్కోప్తో పెన్సిల్ని చూస్తే చాలా వింతగా కనిపిస్తుంది। ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక షార్ప్ పెన్సిల్ లిడ్, ఇది మనకు నార్మల్గా చూస్తే చాలా స్మూత్గా కనిపిస్తుంది, కానీ మైక్రోస్కోప్లో ఎంత వెరైటీగా ఉందో చూడండి, లైక్ చంద్రుడి మీద ఉండే ల్యాండ్ లాగా। అండ్ మీరు స్టిక్ లిడ్ని రెండింటిని చూస్తే మీకు ఇలా కనిపిస్తుంది, అండ్ మీరు ఓన్లీ పెన్సిల్ స్టిక్ పొట్టుని చూస్తే ఇది ఎలా ఉంది, లైక్ ఇది ఒక పెద్ద ట్రీని కట్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇది కూడా కనిపిస్తుంది। సాల్ట్, ఉప్పు చూడడానికి పౌడర్ లాగా ఉంటుంది, కానీ మనం మైక్రోస్కోప్లో చూస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం। ఉప్పు నార్మల్గా చూడడానికి పౌడర్ లాగా ఉంటుంది, బట్ మైక్రోస్కోప్లో ఇలా బాక్స్ టైప్లో ఉంటుంది। ఎలాగ అంటే మనం వీటిని కౌంట్ కూడా చేయవచ్చు, అండ్ మీకు ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు। ఉప్పుని వాటర్తో కలిపితే అవి ఇలా మెరుస్తున్నాయి, అండ్ ఇందులో వాటర్ కలిపినప్పుడు అవి వేపరైజ్ అవుతున్నాయి,